ప్రియమైన తిరుపతి సోదరి సోదరములకు, పన్నెండు కోట్ల తెలుగు ప్రజల తరపున, ఆరు కోట్ల ఆంధ్రుల తరపున నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు రిమైండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ 17వ తారీఖు ఎలక్షన్ చాలా ముఖ్యం మన ఆంధ్ర రాష్ట్ర డెస్టినీకి. కనుక ప్రతి తిరుపతి ఓటరు ఈ ఎంపీని ఎన్నుకునే ముందు ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన మోదీ గారు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? తిరుపతిని స్మార్ట్ సిటీగా కట్టారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు ఆదుకుంటామన్నది 100 ప్రామిస్లలో ఒకటేనా నెరవేర్చారా? లేదు సరికదా. 3.5 లక్షల కోట్ల విలువైన మన ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును వాళ్ళ సొంత ఫ్రెండ్స్కి అమ్మాడు, మీరు కల్లారా చూస్తున్నారు. దాని కొరకు నేను 3 సార్లు కోర్టుకు వెళ్ళాను, హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తున్నాను. చిత్తశుద్ధి ఉన్న ప్రతి తెలుగు బిడ్డ మోసపోకండి. వాళ్ళు వచ్చారు, ఏదో చెప్పారు, మేము చేస్తాము అని మీరు మోసపోతే, లేదో ఒక యాక్టర్ వచ్చాడు, యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, వెళ్ళిపోయాడు, ఆలోచించండి. తెలివితేటలు ఉన్న తెలుగు ప్రజలారా, అమ్ముడు పోకండి. కనీసం బుద్ధుండి, కనీస జ్ఞానం ఉన్న ఏ ఒక్కరు కూడా బీజేపీ క్యాండిడేట్కు ఓటేయరు. మీరు ఇప్పుడున్న క్యాండిడేట్లు వైసీపీ తరఫునో, టీడీపీ తరఫునో, ఇండిపెండెంట్లు ఎవరు నచ్చకపోతే, మన ప్రజాశాంతి పార్టీ తరఫున క్యాండిడేట్లు లేరు గనక, నోట నన్ ఆఫ్ ది అబవ్ అని ఓటు వేయండి. అంతేగాని ఏ ఒక్కరు కూడా దైవం మీద, ఆంధ్రుల మీద, మన తెలుగు సత్తా మీద, మన తెలుగు జాతి గౌరవం ఉన్న ఏ ఒక్కరు కూడా బీజేపీ క్యాండిడేట్కు ఓటు వేయొద్దని 5 రాష్ట్రాలు తిరిగి వచ్చి మరలా ఢిల్లీ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఆలోచించండి మీడియా మిత్రులారా. మన తెలుగు జాతి మీద ప్రేమ ఉన్న వారు అందరూ కలిసి కట్టుగా మనకి స్పెషల్ స్టేటస్ రావాలన్నా, మన తెలుగు సత్తా చూపించాలన్నా, మన కెపాసిటీ ఏంటో, మన యూనిటీ ఏంటో చూపించాలంటే బీజేపీకి ఎవరో మూర్ఖులు తప్ప ఎవ్వరు కూడా ఓటేయకూడదని ఈ వీడియోని అందరూ చూపించండి, అందరికీ షేర్ చేయండి, ఆంధ్రాన్ని కాపాడండి, మన తెలుగు జాతిని కాపాడండి. వీళ్ళకి, బీజేపీ వాళ్ళకు మనం బుద్ధి చెప్పి తీరుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.